ఫార్ రీచింగ్ అన్నిటికీ ఒకటే ఆలోచిస్తున్నారు మందు. ఇక్కడ ఇష్యూ అది కాదు. ఇక్కడ ఇష్యూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందని మీరు బిలీవ్ చేస్తున్నారా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఆల్ మీడియా, మీకు ఎవరికైనా స్వేచ్ఛ ఉందా? ఎవరైనా ఏమైనా చూపించగలుగుతారా? ఈ రాష్ట్రంలో అడుగుతున్న 5 కోట్ల మందిని ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడే స్వేచ్ఛ మీకుందా? ఒక ఎమ్మెల్యే తప్పు చేశాడని చెప్పే స్వేచ్ఛ మీకుందా? నిలదీసే స్వేచ్ఛ మీకుందా? ఒక రేషన్ కావాలన్నా, ఒక పట్టా కావాలన్నా, మీ ఆస్తి వేరే వాళ్ళకు రాసేసుకున్నా, లేకపోతే మీ ఆస్తి కబ్జా చేసినా పోలీస్ స్టేషన్లో ధైర్యం రిపోర్ట్ చేసే ధైర్యం మీకుందా? మరి ఎక్కడికి పోతున్నాం? ఏంటి రాష్ట్రం? ఎన్ని కబ్జాలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఆ నాయకుల కబ్జాలే కాకుండా ఏ ఆడబిడ్డకైనా రక్షణ ఉందా? కడాన రక్షణ లేకపోయినా చెప్పుకునే ధైర్యం ఉందా? ఆ పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లైక్ మైండ్ అన్ని రాజకీయ పార్టీల కర్తవ్యం ప్రజాస్వామ్య పరిరక్షణ. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజాస్వామ్యంలో ఉన్నామనే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య విలువల్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. మనకందరికీ స్వేచ్ఛ ఉండాలి. నాకు స్వేచ్ఛ లేదు. 40 ఏళ్ళు రాజకీయంలో ఉన్నా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, లేకపోతే 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నా, 27 ఏళ్ళు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, నాకు కూడా ఆలోచించి మాట్లాడే పరిస్థితి తీసుకొస్తున్నారు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? నేను ఆలోచించి మాట్లాడాలా? మీరు ఆలోచించి సమాధానం చెప్పాలి. అది మీ బాధ్యత. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అడిగితే ఎదురు దాడా. ప్రజా సమస్యలపై అడుగుతాం, నిలదీస్తాం. నిలదీయడమే కాదు, పోరాటం చేస్తాం, మెడలు వంచుతాం అవసరమైతే. దానికి మీరు సమాధానం చెప్పే శక్తి, మీరు చేసిన పనులు చెప్పుకోవడం మీ బాధ్యత. ఆ బాధ్యత విస్మరిస్తున్నారు. ప్రజల తరపున మేము పోరాడేది ఏంటండి? వారు కౌలు రైతుల కోసం అన్యాయం జరిగితే వాళ్ళకు ఆర్థిక సహాయం చేసే స్వేచ్ఛ వారికి లేదా? లేకపోతే పలాని ఊర్లో అన్యాయం జరిగితే మేము పోయే స్వేచ్ఛ మాకు లేదా? ప్రభుత్వం చేయవలసిన పనులు ఫెయిల్ అయినప్పుడు మేము 10 మందితో సహాయం చేయడమో, మా ఓన్ మనీ పెట్టి సహాయం చేసినా చేయనీయకుండా చేసే పరిస్థితి వస్తున్నారు. ఇవన్నీ చర్చిద్దాం. ఇవన్నీ కూడా చర్చించాల్సిన అవసరం. నేనేమంటాను, అదే నేను చెప్పేది. వారు జనవాణి, మేము బయటపోయినా కూడా అదే విశాఖపట్నంలో నేను పోతే నన్ను తిరిగి తపాలలో పంపించారు, నోటికి కూడా ఇచ్చి. తిరుపతి పోతే ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి పంపించారు నన్ను. అంటే ఇది ఏ విధంగా అన్వయించాలి? మళ్ళా తిరిగి నా మీదనే దాడి చేశారు. ఇప్పుడు వారి మీద అదే దాడి చేస్తున్నారు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి జరిగింది కాబట్టి మీరు ఇంట్లో పడుకుంటే రేపు మీకు జరిగినప్పుడు వచ్చి మాట్లాడే వ్యక్తే ఉండడు. అదే అయింది ఈ రాష్ట్రంలో. ఇంకా ఏమాత్రం కూడా విస్మరించడానికి వీలు లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా వారు కూడా మాట్లాడతారు. పాత్రికేయ మిత్రులకి, పాత్రికేయ సోదరిమణులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ప్రజాస్వామ్యం కూలీక అవుతున్న ఈ సందర్భంలో జన సైనికులు అన్యాయంగా కేసులు పెట్టి జైళ్ళలో పెట్టి బైండింగ్ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న సమయంలో, నన్ను ఇబ్బంది పెడుతున్న సమయంలో అన్ని రాజకీయ పార్టీలు పెద్దలు నాకు ఫోన్ చేసి మద్దతు తెలిపారు. తెలంగాణ నుంచి కూడా జగ్గారెడ్డి గారు కానీ, తిన్మార్ మల్లన్న కానీ, సిపిఐ రామకృష్ణ గారు కానీ అదే క్రమంలో పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు వారు నాకు సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మాట్లాడుకున్న దాంట్లో ప్రజాస్వామ్యం బతకాలంటే పొలిటికల్ పార్టీస్ ఉండాలి ప్రజలకు జరుగుతున్న సమస్యల్ని పొలిటికల్ పార్టీస్ వెళ్లి అడ్రస్ చేసి బయటికి తీసుకురావాలి అసలు అలాంటి గొంతే నొక్కేస్తానంటే పొలిటికల్ పార్టీస్ నడిపే వ్యక్తుల్నే నలిపేస్తామంటే ఎట్లా దీనిని ఒకటే విధంగా చూస్తున్నాం అన్ని పొలిటికల్ పార్టీస్ ఇది కేవలం ఒక తెలుగుదేశంకో జనసేనకో వచ్చిందని కాదు ఇన్క్లూడింగ్ మా సొంత మిత్రపక్షమైన బీజేపీకి కూడా నాయకులకు కూడా అన్యాయంగా కేసులు పెట్టారు ఇదే వ్యక్తి ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి వారికి బాగానే తిరుపతి నుంచి లడ్డులని ఇచ్చి ఇక్కడ బీజేపీ నాయకుల్ని అన్యాయంగా ఇరికిస్తారు కత్తులతో కడుపులు పేగులు బయటికి తీస్తారు చాలా బాధాకరంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు సిపిఐ గాని సిపిఎం గాని బీజేపీ గాని తెలుగుదేశం గాని మేము గాని ఎవ్వరైనా గాని ప్రజా సంఘాలు గాని ముక్త కంఠంతో ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన అవసరం ఉంది ఇలాంటి అడ్డగోలు కేసులు గాని మాకే జరుగుతున్నప్పుడు ఒక సగటు ఒక మనిషి పరిస్థితి మీరు ఆలోచించాలి అందుకని పెద్దలు మాట్లాడుతా ఉంటే ఒకటే నిర్ణయించుకున్నాం ఇది భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ప్రజలకు భరోసా ఎలా ఇవ్వాలి వ్యాపారవేత్తలకు ఎలాంటి భరోసా ఇవ్వాలి అకారణంగా ఆస్తులు దోచేసుకుంటా ఉన్నారు వీటి మీద ఎలా చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటే అవసరమైతే పదిసార్లు మాట్లాడుకుంటాం అందరినీ కలుపుకెళ్తాం ఇది ఎన్నికల కంటే కూడా ఎన్నికలకు సంబంధించిన అసలు అంశం కాదు ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన సమయం ఇది అసలు ఎన్నికలు అనేది దృష్టిలో లేదు ప్రజాస్వామ్యాన్ని బతికితే అప్పుడు కదా ఎన్నికలు ప్రజాస్వామ్యమే కూని అవుతూ ఉంటే ఇంకా పరిస్థితి ఎక్కడ చెప్పుకుంటాం అందుకని మనస్ఫూర్తిగా మద్దతు తెలిపినందుకు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంటే ఇది ఒక్క రోజులో చేయలేదు కాదు ఆ రోజు డెవలప్మెంట్ పరిస్థితులను బట్టి ఇది ఈ రోజు ఉన్నది అసలు అక్కడ దాకా మేము ఆలోచించలేదు కేవలం మద్దతు తెలపడానికి వచ్చారు జరుగుతున్న వాస్తవాలని మాట్లాడుకున్నాం అది ఇప్పుడు రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో చాలా రాజకీయ పార్టీలను చూశాను ఒకే ఒక ఎమ్మెల్యేగా ఉన్న ఓంకార్ను చూశాను నేను ఒకే ఎమ్మెల్యే అసెంబ్లీలో చాలా విమర్శించేవాడు చాలా గట్టిగా మాట్లాడేవాడు ఎప్పుడూ అవమానం చేయలే ఆయనగా సమాధానం చెప్పేది ఒకవేళ ఆయన్ని అవమానిస్తే ఆయన్ని అవమానించినట్టు కాదు ప్రజల్ని అవమానించినట్టు అది సాంప్రదాయం ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు లేదు రెండో ఆపోజిషన్ పార్టీ అయిన జనసేన లేదు ఎవరూ లెక్కలేనితనం ఇష్టానుసారంగా ప్రవర్తించారు ఏ పార్టీ అయినా లెక్కలేదు మీడియా లెక్కలేదు దీనికి మళ్ళీ కులాలు మతాలు ప్రాంతాలు కదరిపోయడం దాని మీద అటాక్ చేయడం అంటే మన పనంతా కూడా వాళ్ళు చేసే తప్పుల్ని ఎండగట్టే పనిలో మనం ఉంటే మనల్ని విమర్శించి పబ్బం గడుపుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు మానసికంగా శారీరకంగా లేకపోతే నైతికంగా ఎన్ని విమర్శించాలనో మీరు మనుషులే నేను అదే చూశాను పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు అలవాటు లేదు సినిమాల్లో హీరోగా ఉండడం తప్ప ఇక్కడికి వచ్చి తిట్టుకునే అలవాటే లేదు ఆయనకు అలాంటి వ్యక్తిని ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే నాలాంటి వాడే బరెస్ట్ అయ్యాడు నాకు చాలా ఓపిక అంటారు మీరందరూ నేనే భరించలేకపోయాను ఇప్పుడు ఆయన వంతు వచ్చింది రేపు ఎవరంతా వస్తుందో తెలియదు ఇది ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరేంటంటే ఏం చేయబోతున్నారు అది కాదు ఇష్యూ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ప్రజాస్వామ్య హితులందరూ జాయిన్ కావాలి ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం ఏ ఊరికైనా సరే స్వేచ్ఛగా పోయి ఒక మీటింగ్ పెట్టుకోవడం ఏ ఊర్లోనైనా సరే స్వేచ్ఛగా పోయి ప్రజా సమస్యలు తెలుసుకునే పరిస్థితి రోజు లేదు అది ముందు ఎస్టాబ్లిష్ చేయాలి నేను మాట చెప్తానంటారా ఎవడో మాట్లాడిన దాన్ని సమాధానం చెప్పక్కర్లా
వాళ్ళు ఊటయ్యారా వీళ్ళు ఊటయ్యారు కాదు మేము అడిగిన దానికి మీరు సమాధానం చెప్తారా లేదా ఎందుకు ఆయన మీద దాడి చేశారు అడుగుతున్నా ఏ నేరం చేశారు అడుగుతున్నా అడగకూడదా నేను రఘురామ కృష్ణరాజు గారిని ఇదే మార్గ అటాక్ చేస్తే మొట్టమొదటిసారి నన్నిచ్చి నేనే స్పందించాను మీకు గుర్తుందా ఎవరు స్పందించారు నేనే స్పందించా ఎవరు రాశారు లెటర్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు నేనే లెటర్ రాశాను లేకుంటే ఆ రోజు ఆయన చంపేసేవాడు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు మేమందరం కూడా వీళ్ళ కోసం మేము ఉండడం లేదు ప్రజల కోసం మేము ఉన్నాం ప్రజల కోసం మేము ఉన్నప్పుడు కనీసం ప్రజాస్వామ్య విలువలే లేనప్పుడు ఏం పోరాడతామండి।